దాన్ని ప్రసాదించమని నీ దీన దాసుని మరుగున ఉంచమని క్రీస్తు నామమున నేను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ధ్యానాంశంగా మనకు ఇవ్వబడినటువంటి పాఠ్యభాగాన్ని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుని యొక్క శిలువ శ్రమలను అనేక రీతులుగా మనం అర్థం చేసుకునేలాగా మరి ఈ 40 రోజులు గడుపుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారు శ్రమలో సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు. మనకంటే ముందుగా శ్రమను అనుభవించినటువంటి సీనియర్ మరి శ్రామికుడిగా ఉంటూ ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం జలగా చేయగలవాడాయను. క్రీస్తు ప్రభువారు శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ విధంగా మరి క్రీస్తు ప్రభుని నుండి మనకు ఉన్నటువంటి లాభాన్ని ఇక్కడ హెబ్రీ పత్రికకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనకంటే ముందుగా శ్రమలు అనుభవించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ పత్రిక ఎవరికి రాశాడు, ఎప్పుడు రాశారు అని అంటే ఆది క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి సంఘానికి వ్రాయబడినటువంటి పత్రిక. ఆది క్రైస్తవ సంఘం మనకందరికీ తెలుసు, మరి రక్తపు బొట్ల నుండి పుట్టుకొచ్చినటువంటి సంఘముగా చరిత్ర చెబుతూ ఉన్నది. పేతురు, పౌలు వంటి మహానాయకులు, క్రైస్తవ నాయకులు క్రీస్తు శకం 70 కల్లా అంతరించిపోయారు. ఆనాటి లౌకిక శక్తులకు బలయ్యారు. ఈ రకంగా వీరు మాత్రమే కాదు కానీ కొన్ని 1000 మంది క్రైస్తవుడను క్రైస్తవురాలని అని చెప్పుకోవడానికి వీలు లేనిటువంటి పరిస్థితుల్లో జీవించేవారు. తెగించి సువార్త ప్రకటన చేస్తే గనుక, అధికారులను ధిక్కరిస్తే గనుక వారికి మరణశిక్ష విధింపబడేది. ఈ రకంగా మరి ఆది క్రైస్తవులు హతసాక్షులు అయిపోయారు చాలామంది. అందులో మొదటివాడు మనకందరికీ తెలుసు, స్టెఫను. ఆ విధంగా స్టెఫను ఆది క్రైస్తవ సంఘములో మనము ఎరిగినటువంటి, లేకపోతే ఆది క్రైస్తవ సంఘము ఎరిగినటువంటి మొదటి హతసాక్షిగా మరి చరిత్రలో నిలబడుతూ ఉన్నాడు. స్టెఫను చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలా సంతోషించాడు. ఎందుకు అని అంటే శ్రమమేవ జయతే. ఈ మొదటి హతసాక్షి కార్చినటువంటి రక్తపు బొట్ల నుండి అనేక మంది క్రైస్తవులు పుట్టుకొస్తారు, క్రైస్తవ విశ్వాసులు పుట్టుకొస్తారు. ఆ విధంగా మరి స్టెఫెన్ను గౌరవిస్తూ పరలోక రాజ్యంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు లేచి నిల్చున్నాడు అని మనం బైబిల్లో చూస్తాం. స్టెఫెను చనిపోయేటప్పటికీ దేవుని కుడిపార్శ్వమున కూర్చోలేదు. స్టెఫెను చనిపోతూ ఉన్నప్పుడు మరి క్రీస్తు ప్రభు వారు మర్యాదతో గౌరవముతో స్టెఫెన్కు నివాళులు అర్పిస్తూ అక్కడ నిలిచిన ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా ఆది క్రైస్తవ సంఘం శ్రమలో ఉంటున్నది. అటువంటి రోజుల్లో రాయబడినటువంటి పత్రిక ఇది. ముఖ్యంగా పాత నిబంధనను కలిగినటువంటి ప్రజలకు వ్రాయబడినటువంటి పత్రిక, అంటే హెబ్రీయులు, ఇస్రాయేలీయులు. ఆ రోజుల్లో మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కేవలము హెబ్రీయులు, ఇస్రాయేలీయులు మాత్రమే కాదు, పాత నిబంధన కలిగిన వాళ్ళు మాత్రమే కాదు, మరి కొర్నేలి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ అనేక మంది మరి క్రైస్తవులుగా మారినటువంటి వివరాలు మనం బైబిల్లో చూస్తాం. ప్రత్యేకించి ఇక్కడ
పాత నిబంధన కలిగినటువంటి యూదులకు లేక హెబ్రీయులకు రాసినటువంటి ఈ వివరాలు ఈ హెబ్రీ పత్రికలో చూస్తాం. అందుకనే అక్కడక్కడ పాత నిబంధన రెఫరెన్స్లు ఎక్కువగా వాడబడతాయి. మనం చదువుకునేటువంటి 2వ అధ్యాయంలో కూడా మరి అనేకమైనటువంటి రెఫరెన్స్లు మనం చూస్తూ ఉంటాం. 11వ అధ్యాయంలో చూసినట్లయితే పాత నిబంధనను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, క్రొత్త నిబంధనతో పోల్చుకొని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటిది అక్కడ ఉంటుంది. ఎందుకంటే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికల్లా దేవుణ్ణి ఆరాధించే భక్తులకు ఉన్నటువంటి పేరు విశ్వాసి, విశ్వాసులుగా పిలువబడుతూ ఉండేవారు ఆది క్రైస్తవులు. పాత నిబంధన రోజుల్లో హెబ్రీయులకు లేక ఇస్రాయేలీలకు ఇటువంటి పేరు ఉండేది కాదు. మరి దీనికి అర్థం ఏమిటి, తేడా ఏమిటి? పాత నిబంధన రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు విశ్వాసులు కాదా, వాళ్ళు దైవభక్తులు కాదా, దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు కాదా అనేటువంటి సందేహాలు పుట్టవచ్చు. కనుక వాటిని నివృత్తి చేయడం కొరకు చక్కగా పాత నిబంధనలో కూడా విశ్వాసులు ఉన్నారు. ఆ మాటకు వస్తే అబ్రహాము మానవ చరిత్రలో విశ్వాసులకు అందరికీ తండ్రి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, బాప్తిస్మం పొందినటువంటి వాడు రక్షింపబడును అనే తీరుగా కాకుండా పాత నిబంధన కలిగినటువంటి హెబ్రీయులారా, మన పాత నిబంధనలో విశ్వాస వీరులు ఉన్నారు అని చక్కగా కొంతమంది మరి భక్తుల పేర్లు వివరిస్తూ వారి ఔన్నత్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు 11వ అధ్యాయంలో. ఇక్కడ 2వ అధ్యాయంలో ధ్యానాంశంగా మనం తీసుకున్నాం కదా, శ్రమలో క్రీస్తు ప్రభువారు మనకు సహాయకుడిగా ఉంటూ ఉంటాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి పేర్లు మనం ఒక దేవుణ్ణి పిలుస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మకు మరికొన్ని బిరుదులు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఆదరణకర్త. ఆదరణకర్త అంటే దాపుగా ఉండేటువంటి వాడు. కొన్నిసార్లు మనకు కలిగేటువంటి శ్రమలో, మనకున్నటువంటి వేదనలో, దుఃఖంలో, నిందలో, అవమానంలో మనకెవరైనా ప్రక్కన ఉంటే బాగుంటుందని ఎదురు చూస్తూ ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు మరి ముఖ్యంగా ఇటువంటి ఆలోచన వస్తుంది, నా బాధను పంచుకునేవారు, నా బాధను తెలుసుకునేటువంటి వారు నా ప్రక్కన ఉంటే ఎంత బాగుంటుంది అన్నట్లుగా మనం ఎదురు చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిగా ఉన్నాడు. మన బాధలో, మన అవమానంలో, మన శ్రమలో మన ప్రక్కనే ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. ఆదరణకర్తగా ఉంటూ ఉన్నాడు, దాపుగా ఉంటూ ఉన్నాడు. పడిపోయే గోడలాగా ఉంటూ ఉన్నాము మనము. మనం పడకుండగా మరి దాపుగా ఉండి మనలను నిలబెట్టేటువంటి వాడుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ రకంగా క్రీస్తు ప్రభువారు శ్రమను అనుభవించినటువంటి అనుభవంతో మనకు ఉన్నటువంటి శ్రమలో మనకు సహాయపడగలుగుతూ ఉన్నాడు. తన అనుభవమును బట్టి మనకు సహాయం చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నాడు. సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉండెను. కాబట్టి మనము కొన్నిసార్లు మన అర్హత ఏంటో తెలుసుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దీనికి మనం తగిన వాళ్ళమా కాదా అన్నట్లుగా ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. క్రీస్తు ప్రభువారు మన శ్రమలలో మనకు సహాయం చేసేటువంటి వాడుగా, ఆ అర్హత కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు అని చెప్పడానికి నానా రకాలుగా
ఈ మొదటి రెండు వచనాల్లో రెండు అధ్యాయాల్లో ముఖ్యంగా నానా విధాలుగా వివరించడం మనం చూస్తాం. యేసుక్రీస్తుని వేరుగా దేవుడికి వేరుగా అర్థం చేసుకోకూడదు. యేసుక్రీస్తుని దేవుడిగా అర్థం చేసుకోవడానికి మీరు జ్ఞానం కలిగి ఉండండి అన్నట్లుగా ఈ మొదటి రెండు అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవుడయ్యాడు, లేకపోతే మానవుడనేటువంటి వాడు దేవదూతలతో పోల్చుకుంటే ఉన్నతమైనటువంటి వాడా తక్కువ వాడా అని గమనించి చూసినట్లయితే, మరి కీర్తన గ్రంథంలో 8వ కీర్తనలో 5-6 వచనాల్లో మనం చూస్తాం, దేవతల కంటే కొంచెము తక్కువ వాణిగా నరులను దేవుడు సృష్టించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు దేవదూతల కంటే తక్కువ వాడిగా మారిపోయాడు. దేవదూతలను శాసించేటువంటి వాడుగా, పరలోకపు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడుగా తన పెత్తనాన్ని పెద్దరికాన్ని చలాయించడం మానుకొని దేవదూతల కంటే తక్కువ వాడిగా మనిషిగా మరి మన మేలు కోరి మన స్వభావమును ధరించుకున్నాడు. కొన్నిసార్లు విచిత్రం అనిపిస్తుంది, కొంతమంది విలేకరులు పత్రికా ప్రతినిధులు ఈ రోజుల్లో కాదు కానీ ఈ రోజులంతా చాలా సిగ్గుమాలినటువంటి విధంగా కొంతమంది ఉంటూ ఉన్నారు. యథార్థమైనటువంటి విలేకరులు చాలా అరుదు. ఈనాడు పత్రిక స్థాపించినటువంటి రామోజీ గారు చాలా సాహసోపేతంగా తన యవనప్రాయంలో ఈనాడు పత్రికను స్థాపించాడు. ఆ కథలు మనకు తెలియదు కానీ చాలా సాహసోపేతమైనటువంటి రీతిలో అటువంటి మనస్సు అటువంటి వాతావరణం ఈ రోజుల్లో లేదు. ఆ విధంగా మరి మనం చూసినట్లయితే శోధింపబడటం చాలా అవసరము, వాటిని ఎదుర్కోవడం చాలా అవసరము, వాటిని దాటుకొని రావడము చాలా అవసరము. ఒక పత్రికా విలేకరిగా ఉండాలి అని అంటే నీలో యథార్థత ఉండాలి. మరి పాత రోజుల్లో ఆ రకంగా ఉదాహరణకు రాజులు తమ రాజ్యం యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి మారు రూపంలో వెళ్తూ ఉండేవారు, మారు వేషంలో వెళ్తూ ఉండేవారు. ఆ మంత్రి చెబితే వినడం, ఈ మంత్రి చెబితే వినడం, లేకపోతే పలానా పలానా వ్యక్తుల నుండి విన్న వాటిని 100% నమ్మటం మంచిది కాదు అని స్వయంగా వాళ్ళకు వాళ్ళే తెలుసుకోవడానికి రాజు అనేటువంటి పాత్రను పక్కన పెట్టేస్తారు. పరలోకపు తండ్రి యొక్క కుమారుడు కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడు అనేటువంటి పాత్రను ప్రక్కన పెట్టేశాడు క్రీస్తు ప్రభువారు. మన రూపములో మనము దొంగలము, వ్యభిచారులము, దుర్మార్గులము, అబధికులము, స్వార్థపరులము, మన రూపములో మన వేషంలో క్రీస్తు ప్రభువారు వచ్చాడు. మనకు మేలు జరిగించాలని పాపి ఆయను అనేటువంటి మాట మనం బైబిల్లో చదువుతాము, పాపమాయను. క్రీస్తు ప్రభువారు పాపం ఎరిగినటువంటి వాడు, ఎరగనటువంటి వాడు, కానీ మన కొరకు పాపి ఆయను అన్నట్లుగా ఉంటుంది. మనలను పాపపు స్థితి నుండి పుణ్యస్థితికి, పరిశుద్ధ స్థితికి తీసుకురావడం కోసము మనలాగా మారాడు. అందుకనే అప్పుడప్పుడు ఈ ఉదాహరణ గుర్తుకొస్తూ ఉంటుంది. అదేంటంటే పంకజము అంటే బురదలో పుట్టినటువంటి తామర. బురదలో పుట్టినటువంటి తామర చుట్టూ కూడా బురద ఉన్నప్పటికీ తనకు మాత్రము మురికి అంటదు, తనకు మాత్రము అపవిత్రత కళంకము అనేటువంటిది ఉండదు.
క్రీస్తు ప్రభువారు ఆ రకంగా మురికి ప్రజల మధ్య పాపుల మధ్య పవిత్రుడుగా పంకజముగా వచ్చాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు మన కోసము శ్రమలు అనుభవించాడు. మానవ స్వభావము ఏ విధంగా ఉంటుందో, అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానము స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చాలామంది ఆది క్రైస్తవులలో తప్పుడు బోధలు బయలుదేరేవి. క్రీస్తు ప్రభువారు కనిపించుకున్నాడు, ఆయనలో రక్తమాంసాలు లేవు, ఊరికే అలాగా గాల్లో మామూలుగా. ఇప్పుడు ఈ రోజుల్లో డిజిటల్ మరి చాలా గందరగోళం. మ్యాజికల్ చేసేవాళ్ళు ఇప్పుడు మామూలు మ్యాజికల్ చేయరు, టెక్నాలజీతో మ్యాజికల్ చేస్తున్నారు మెజీషియన్స్. 150% టెక్నాలజీ మీద ఆధారపడి చేసే మ్యాజిక్లు ఇప్పుడు మొదలైనవి. కనికట్టు అంటాం, పాత రోజుల్లో కనికట్టు, తాడి చెట్టు ఎక్కిన వాడిని కనికట్టు చేసి ఆడు సగం దాకా వస్తే తాడి చెట్టు దిగరా అని సగం దాకా రప్పించి ఇదిగో నీవు దిగవలసిన నేల వచ్చేసింది అన్నట్లుగా కనికట్టు చేసేవారు. ఆడు మధ్యలోంచే నేల వచ్చేసింది అనుకొని అక్కడి నుంచి దూకేస్తాడు. పూర్వపు రోజుల్లో అలా ఉండే, ఈ రోజుల్లో రోజులకు తగినట్లుగా మరి టెక్నాలజీ మారింది, కనికట్టు చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ స్వభావాన్ని క్రీస్తు ప్రభువారు ధరించాడు? రక్తమాంసాలు కలిగి ఉన్నాడా, లేకపోతే ఏ రకంగా చక్కగా కనిపించుకున్నాడా రక్తమాంసాలు కలిగినటువంటి వాడుగా? ఇంద్రజాలం ఇలాంటి శక్తులతో శక్తి కలిగినటువంటి వాడుగా, తనను తాను రక్తమాంసాలు కలిగినటువంటి వాడుగా అంటే కాదు, అబ్రహాము సంతానముగా, అబ్రహాము కడుపున పుట్టినటువంటి వాడుగా, అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఆయన పరలోకం నుండి వచ్చాడు కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు చేశాడు అన్నట్లుగా మనం సర్ది పెట్టుకుంటాం మనసులో. అసలైనటువంటి మానవుడుగా ఉన్నటువంటి క్రీస్తును అర్థం చేసుకునే స్థితి మనకు ఒక అసలైనటువంటి క్రీస్తును గ్రహించే స్థితి నుండి మనం దూరం అయిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. అంటే క్రీస్తు మీద దేవుడి మీద మనకున్నటువంటి భయము భక్తి కొద్దీ ఆ రకంగా ఆలోచించే ప్రమాదం ఉంది. కానీ ఆలోచించవలసినది, గ్రహించవలసినటువంటిది ఏమిటంటే, ఆ 33 సంవత్సరాల క్రీస్తులో ఉన్నటువంటి రక్తమాంసాలు కలిగినటువంటి యేసుక్రీస్తును మనము గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు లోకరీతిగా ఎలాంటి వాడు అని అంటే మనకు అన్నలాంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అన్నలాంటి వాడు. చాలాసార్లు మనం పాట పాడుకుంటాం కదా, యెహోవా మా తండ్రి గాడ యేసుడు మాయన్న గాడ అని చక్కగా పాట పాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ జ్యేష్ఠ కుమారుడుగా లేకపోతే ఒకగానొక్క కుమారుడుగా క్రీస్తు ప్రభువారు ఉంటూ ఉన్నాడు పరలోకపు తండ్రికి. మరి మనమంతా ఎవరు అంటే దత్తపుత్రులము. అది ఒక అవగాహన. ఇంకొక అవగాహన ఏంటంటే, క్రీస్తు ప్రభువారు జ్యేష్ఠ పుత్రుడు, మనమందరం కూడా తర్వాతి వాళ్ళము, తమ్ముళ్ళము. స్వామి వివేకానంద ప్రపంచ మతాల యొక్క సమావేశంలో అక్కడ హాజరైనప్పుడు
1893 ప్రాంతంలో షికాగోలో జరిగినటువంటి ఆ సమావేశంలో మంచి ఆకర్షణీయమైనటువంటి ఒక మాట అంటాడు. బహుశా మీకు చాలామందికి తెలుసు అనుకుంటాను. ఏమిటంటే, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే మాట అనేటప్పటికీ అందరూ కరతళాలు. ఒక 5 నిమిషాలు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. వాళ్ళకి అలవాట్లేని మాట. పాశ్చాత్య దేశాల్లో అలవాటైనటువంటి మాట ఏమిటంటే, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంట. ఈయన, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అనేటప్పటికీ వాళ్ళు చాలా చక్కగా ఆప్తుడుగా ఆత్మీయుడిగా అనిపించాడు. ఇక్కడ క్రీస్తు ప్రభువారు అంటున్నాడు, మై డియర్ యంగర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరే నా తమ్ముళ్ళు, మీరే నా చెల్లెళ్ళు. క్రీస్తు ప్రభువారు మనల్ని అంటూ ఉన్నాడు, జ్యేష్ఠ కుమారుడిగా బాధ్యత నిర్వహించాలి. ఇది కూడా మీకు గుర్తు చేస్తాను, ఒకసారి ప్రసంగంలో చెప్పాను. ఐగుప్తు దేశంలో జ్యేష్ఠ కుమారులు యెహోవా దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యి, ఆ ఫరో మాట వినకపోవడం వలన మీ దేశంలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారులందరినీ కూడా నేను హతమారుస్తున్నాను. ఎప్పటికైనా నువ్వు మనసు మార్చుకో, నా ప్రజలను పంపించేయి నీ దేశం నుండి అని అని చెప్పేసి దేవుడు ఆ శిక్ష కూడా మరి ఐగుప్తు దేశంలో వేయడం మనం చూస్తాం. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తుల యొక్క, ఇస్రాయేలీల యొక్క కాదు, ఐగుప్తుల యొక్క ప్రథమ సంతానము జ్యేష్ఠ కుమారులందరూ కూడా చనిపోయారు. ఇది ఎలా సాధ్యం? ఏదో అందరినీ ఇంట్లోంచి లాగి వీధిలోకి తీసుకెళ్ళి ఈడ్చుకొచ్చి వరుసగా నిలబెట్టి బాణాలు విసరటమో షూట్ చేయడమో ఏదో చేసేస్తే అర్థం ఉంది. మరి ఏ రకంగా చచ్చిపోయారు వీళ్ళు? చనిపోయారనేటువంటి మాట మాత్రమే ఉంది. ఏ రకంగా చనిపోయారనేటువంటి ఆ వివరము బైబిల్లో లేదు. కానీ ఈ మధ్యకాలంలో బిబ్లికల్ ఆర్కియాలజీ, బైబిల్కు సంబంధించినటువంటి పురావస్తు శాఖ వారు కనుగొనగలిగారు ఈ మాటకు ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే, ఆ రోజుల్లో ఐగుప్తీయుల యొక్క సాంప్రదాయం ఏమిటి అని అంటే, జ్యేష్ఠ కుమారుడు కింద పడుకుంటాడు, నేల మీద పడుకుంటాడు, మిగిలిన పిల్లలందరూ కూడా మరి మంచే ఎక్కుతారు, లేకపోతే ఎత్తైనటువంటి అటక మీద కానీ, లేకపోతే ఆ రోజుల్లో డాబా ఉంటుంది, డాబా మీద కానీ పండుకోవాలి. పెద్ద కుమారుడు మాత్రమే ఇంట్లో కింద పడుకోవాలి. విషవాయువులు కొన్ని ఎలా ఉంటాయంటే, ఈ కొండల నుంచి పగిలి విషవాయువు అది అలా నేల మీద పాకుంటూనే వెళ్తాయి తప్ప ధూపంలాగా పైకి వెళ్ళదు, పాములాగా అలా పాకుంటూ వెళుతుంది విషవాయువు. అలాంటి విషవాయువు కరెక్ట్గా ఆ దినాన దేవుడు ఎప్పుడైతే వీళ్ళను శపించాడో ఆ దినాన దేవుడు రిలీజ్ చేశాడు. నేల మీద పడుకునేటువంటి పెద్ద కొడుకులందరూ కూడా ఆ విషవాయువు వలన నిద్రలోనే చనిపోయారు. ఈ వివరం బైబిల్లో ఉండదు. చనిపోయారనేటేమిటిదే ఉంటుంది. అంటే తన తోబుట్టువులను, తన తమ్ముళ్ళను, చెల్లెళ్ళను కాపాడటానికి వీళ్ళు ప్రాణం పెట్టారా? తన తమ్ముళ్ళను, చెల్లెళ్ళను కాపాడటానికి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మీద బలియ్యాడా? చాలా విశేషమైనటువంటి మరి సత్యాలు మనం మర్చిపోకూడదు, తెలియని వాళ్ళకి ప్రచురించాలి. జ్యేష్ఠ కుమారుడిగా ఉంటూ ఉన్నాడు, మనలను తన తమ్ముళ్ళుగా, చెల్లెళ్ళుగా చేసుకుంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు ఈ రకంగా చేసేటువంటి ప్రక్రియలో
సౌభ్రాతృత్వం కలిగినటువంటి వాడు. అంటే అందరూ నా భారతీయులందరూ, మనం చిన్నపిల్లలు చదువుతారు కదా నోట్బుక్స్లో, టెక్స్ట్ బుక్లో పైన ప్రింట్ చేస్తారు మొదటి పేజీలో ప్రమాణం, భారతీయులందరూ నా సహోదరులు అది ఇది అని చెప్పేసి ఉంటాయి. అలాగా సౌభ్రాతృత్వము, అందరు కూడా నా తోబుట్టువులు లాంటి వాళ్ళు. క్రీస్తు ప్రభుని ద్వారా ఇది మనకు దక్కింది, మనము తోబుట్టువులముగా పిలువబడగలుగుతూ ఉన్నాము. అది మొదటి దశ. రెండవ దశ ఏంటంటే సహవాసము, ఫెలోషిప్. మొదటిది బ్రదర్హుడ్, రెండవది ఫెలోషిప్, సహవాసం. మూడవ స్థితి ఆత్మీయమైనటువంటి పిల్లలము మనం. క్రీస్తు ప్రభువారు మనలను ఆత్మీయంగా కంటున్నటువంటి తండ్రిగా ఉంటూ ఉన్నాడు. ఈ 40 రోజుల్లో ఒకసారి మనం చదువుకున్నాం కదా ఫిలిమోను గురించి మాట్లాడేటప్పుడు, నా బంధకములలో కన్న కొడుకు వాడు ఒనేసిము, వాడు దుర్మార్గుడు, యజమాని దగ్గర డబ్బులు దొంగిలించి పారిపోయాడు. కానీ వాడి దుర్మార్గత కేవలము తాత్కాలికమైనటువంటిది, ఎవరో ప్రభావం వాడి మీద పడి ఆ రకంగా చేశాడు, కానీ వాడు పూర్తిగా మారిపోయాడు, మంచివాడు అయిపోయాడు. వాడికి భరోసా నేను. ఇంకా చెప్పాలంటే సంకెళ్లలో, క్రీస్తు కొరకు సంకెళ్లలో ఉన్నటువంటి నేను, నా ఖైదీ స్థితిలో ఉన్నటువంటి నేను వాడిని ఆత్మీయంగా కన్నాను. ఆ రకంగా క్రీస్తు ప్రభువారు మనకు కన్న తండ్రిగా ఉంటూ ఉన్నాడు. మనలను ఆ నిత్యరాజ్యమునకు వారసులుగా చేయడానికి కన్న తండ్రిగా ఉంటూ ఉన్నాడు. ఇది చేయడానికి అర్హత ఏమిటి అనంటే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆ రకంగా మరి క్రీస్తు ప్రభునికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ లక్షణాన్ని మనము గమనించి ఆయనను అనుసరించేటువంటి వాళ్ళముగా ఉండాలి, వెంబడించేటువంటి వాళ్ళముగా ఉండాలి. ఈ రోజుల్లో మరి ఫేస్బుక్లని అవని ఇవని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఐకాన్స్ ఉంటారు ప్రజల్లో, పేరెన్నిక కానిటువంటి వారు ఉంటారు, వాళ్ళని వెంబడించేటువంటి వారు ఉంటారు ఫ్యాన్స్. ఆ రకంగా మారిపోయింది ప్రపంచం. కానీ క్రీస్తు దినాలలో క్రీస్తును వెంబడించినటువంటి వారు శ్రమ ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి. మనకు శ్రమ లేదు, ఏది మరణాపాయకరమైనటువంటి దురవస్థలు ఏమీ మనకి ఇంకా చోటు చేసుకోలేదు. కనుక శ్రమ యొక్క తీవ్రత మనకు తెలియకుండా ఉన్నది. కానీ ఇంకొక రూపంలో మనము శోధింపబడుతూ ఉంటాం, శ్రమకు గురవుతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో మనకు దాపుగా పరిశుద్ధాత్ముడిగా మనకు సహాయం చేసేటువంటి వాడుగా, మనతో పాటు శ్రమను సహించేటువంటి వాడుగా, శ్రమలో పాలిభాగం పొందేటువంటి వాడుగా క్రీస్తు ప్రభువారు ఉన్నారు. కాబట్టి మనము చింతించవలసినటువంటి పని లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ లోకంలో రెండు బలమైనటువంటివి ఉన్నాయి. ఒకటి మరణము, రెండు ప్రేమ. ఏనుగు కాదు, సింహం కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. ఈ లోకంలో బలమైనటువంటివి రెండే, ఒకటి మరణము, రెండు ప్రేమ. ఈ రెండు కూడా బలమైనటువంటివి. ప్రేమ మరణమంత బలవంతమైనదని బైబిల్లో మనం చదువుతాం. సైతానుకు, అపవాదికి మరణం మీద అధికారం వచ్చేసింది. మరణాన్ని తన చేతుల్లో, తన యొక్క అదుపులో ఉంచుకునేలాగున మరణం అనేటువంటి ఆయుధాన్ని మానవ చరిత్రలో ప్రయోగించేలాగున మరి సైతానుకు అవకాశం దక్కింది. ఆదాము వలన క్రీస్తు ప్రభువారు
అదే మరణాన్ని, అదే ఆదాము సంతానముగా రెండవ ఆదాముగా శ్రమను సహించి మరణపు రుచిని చూసి మరణాన్ని గెలిచినటువంటి వాడుగా ఉన్నాడు, అపవాదిని గెలిచినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సంఘమా, క్రీస్తు ప్రభువారు మన శ్రమలో సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు అని అంటే మనకంటే ముందుగా ఆయన శ్రమను అనుభవించినటువంటి అనుభవం ఆయనకు ఉన్నది, సీనియర్గా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనకు ఎదురయ్యేటువంటి శ్రమలో మనం ఏమాత్రమో దిగులు పడక భయపడక క్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు, క్రీస్తు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు అనేటువంటి గొప్ప నిరీక్షణతో ధైర్యంతో మన క్రైస్తవ విశ్వాస యాత్రను ముందుకు సాగాలని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రాలు. ఇవి మా తండ్రి విత్తబడినటువంటి వాక్యం మా హృదయములలో ఫలించులాగున సహాయం దయచేయమడుగుతున్నాం. శ్రమ విషయంలో మా ప్రభ, మేము బెదిరిపోకుండా భయపడకుండా దూరంగా వెళ్ళిపోకుండా మా తండ్రి శ్రమల గుండా మా విశ్వాసాన్ని ప్రకటించుకునేలాగున నీవు మాకు తోడుగా ఉన్నావు అనేటువంటి విషయాన్ని మేము మర్చిపోకుండా మా ప్రభ, మా క్రైస్తవ విశ్వాసాన్ని మరింతగా పటిష్టంగా కలిగి ఉండేలాగున పరుగును తుదముట్టించి మా కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ జీవ కిరీటమును అందుకొనగలిగేలాగున మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని మా ప్రభును నీ ప్రియకుమారుడునైన